రైట్ కేఎస్ ప్రసాద్ గారు ఈ సలహాదారుల అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది ఎందుకంటే నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తక్కువ వ్యాఖ్యలు ఏమీ కాదు రాజ్యాంగేతర శక్తుల వ్యవహరిస్తూ ఉన్నారు సలహాదారులు అనేది చాలా పెద్ద మాట చాలా పెద్ద మాట ఏం చెప్తారు కేఎస్ ప్రసాద్ గారు ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం అండి అలాగే ప్యానెల్ లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అంటే మంది భారత రాజ్యాంగం ఒక 3 టైర్ సిస్టం అండి నేను ఫస్ట్ టైం అంటే నాకు పెద్ద నాలెడ్జ్ ఉందని నేను చెప్పను కానీ నేను ఫస్ట్ టైం అనుకుంటాను కాంగ్రెస్ లో రాజశేఖర్ రెడ్డి గారాయనలో ప్రభుత్వ సలహాదారు గారింద కేవీపీ రామచంద్ర గారిని ఎప్పుడైతే అపాయింట్ చేశారో అప్పటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఎన్నుకునే నేపథ్యం కాకుండా ఒక ఇండిపెండెంట్ కెపాసిటీ ఉన్న వ్యక్తిని ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేంత స్థాయికి ఉంటుందా అన్నది నేను అప్పుడే ఆలోచించాను ఫస్ట్ టైం నా జీవితంలో ఆ తర్వాత పరిణామాల్లో ఈవెన్ తెలుగుదేశం కూడా సలహాదారు మనంలో కుటుంబరావు గారిని నేను తర్వాత పరకల ప్రభాకర్ గారిని ఇలాంటి వాళ్ళని నేను చూశాను ఈ ప్రభుత్వంలో కూడా అంటే వేర్ దోస్ పీపుల్ ఆర్ నథింగ్ డూ విత్ స్ట్రైట్ లైన్గా పాలిటిక్స్లో లేని వాళ్ళు ఈ 3 టైర్ సిస్టంలో మనం అంజయ్ గారు లాంటి ప్రభుత్వాన్ని కూడా చూసాం అలాగే జలగు వెంగళరావు గారు లాంటి ప్రభుత్వాన్ని కూడా చూసాం అంటే రాజ్యాంగ పదవులు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఇలాంటి వాళ్ళని ఇవాళ వెంగళరావు గారి ప్రభుత్వాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇట్స్ ఎ బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ అంటారు అంటే ఆ బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ అని ఎందుకంటారంటే ఆయన రాజకీయ అనుభవాన్ని బ్యూరోక్రాట్స్ చెప్పిన దానికి ఏకీభవిస్తూ పనిచేసిన నేపథ్యం చూసాం కానీ ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ప్రతిదానికి ఒక సలహాదారుని పెట్టుకుంటున్నారు అంటే ఇది ప్రజాస్వామ్యంలో స్ట్రైట్ లైన్లో వెళ్తున్న రాజకీయాలకి ఇది ఒక డిఫరెంట్ మెథడాలజీయా లేకపోతే ఈ విధంగా అడాప్ట్ చేసుకుంటూ మనం ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ రోల్ ఏముంటుంది ఎందుకంటే మనం ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి పార్లగా గవర్నమెంట్ వ్యవస్థలతో ఇప్పుడు ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారు ఈజ్ అ కాంపిటెంట్ అథారిటీ ఈక్వలెంట్ ప్రివిలేజెస్ అండ్ రైట్స్ ఉన్న చీఫ్ మినిస్టర్ గారి స్థాయి ఆయన ప్రభుత్వ పరంగా మనకి ఒక కస్టోడియన్గా ఉండే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తులు ఆయన కింద విభాగాలు చీఫ్ సెక్రటరీలు నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇలాంటి వాళ్ళందరి కిందన ఉండి ఒక సూపరింటెండెంట్ వ్యవస్థ త్రూగా నడుస్తున్న ఈ సచివాలయ మన ప్రభుత్వ సచివాలయం వెసెస్ ఇవాళ సచివాలయ వ్యవస్థ కొత్త ఇండైరెక్ట్ టెక్నాలజీ దానికి తోడు ఇప్పుడు ఈ సలహాదారులు నిన్న కోర్టు ఇచ్చింది ఈ శ్రీకాంత్ గారి విషయంలో దేవాదాయ శాఖకి సలహాదారుడు అంటే ఇప్పుడు ఉన్న దేవాదాయ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా ఉండే డబ్బుల్ని ప్రభుత్వ ధనం కింద ఎలా వినియోగించవచ్చు అన్న కాన్సెప్ట్లో వెళ్తున్న దాంట్లో దీనికి సలహాలు ఇవ్వడానికి పెట్టుకుంటున్నారా తర్వాత ఏజీ గారికి కూడా ఒక సలహాదారుని పెడతారా మీరు అన్న కోణంలో హైకోర్టు అడుగుతుందంటే ఇప్పుడు వ్యవస్థల్ని మనం గౌరవిస్తున్నాం వ్యవస్థలు రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యవస్థల్ని పరిగణలోకి తీసుకుంటాం మనం కానీ ఇక్కడ సడన్గా ఒక థర్డ్ ఆర్ ఫోర్త్ ఆల్టర్నేటివ్ మెకానిజంతో క్రియేట్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి మనని పరిరక్షించే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు అంటే కోర్టులు ఈ విధంగా ఆక్షేపిస్తున్నాయి అంటే ద ప్రైమరీ మోటో ఆఫ్ అపాయింటింగ్ ద సలహాదారులు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ నాట్ యాక్సెప్టబుల్ అనే అర్థం సో ఇలాంటి దగ్గర ఎంతమంది సలహాదారులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అన్నదానికి డౌన్ ద లైన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకి 60-65 సంవత్సరాలు రిటైర్ అయిపోయిన తర్వాత వాడికి బుద్ధిమాంద్యం కొంచెం తక్కువ ఉంటుందని చెప్పి రిటైర్మెంట్ ఇస్తారు లేదంటే వాడు పనిచేసే సామర్థ్యం ఉండదని అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టి వాళ్ళతో మళ్ళీ పని చేయిస్తాం ఇంత జీతాలు ఇస్తామంటే అసలు ఏ ప్రాతిపదిక మీద మనం వాళ్ళని కన్సిడరేషన్ చేయాలి ఇప్పుడు ఈ పడదానికి నిజంగా వాళ్ళకి అన్ని తెలివితేటలు ఏడిస్తే ఈ ప్రభుత్వంలో మనకి ప్రభుత్వమే రిటైర్ చచ్చిపోయేదాకా రిటైర్మెంట్ ఉండదన్న కాన్సెప్ట్ అయితే డ్రైవ్ చేసి ఉందని కదా సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ సలహాలు కానీ వాళ్ళ పరిణతి కానీ ఉపయోగపడదన్న దాన్ని ఎన్నోసార్లు చూసాం సో దాన్ని పరిణతిలోకి తీసుకొచ్చి మేము ఇంకా పంపకూడతామంటే ఎగ్జాస్టెడ్ బ్రెయిన్స్ జస్ట్ వర్క్స్ లైక్ ఎ డెవిల్స్ వర్క్షాప్ ఇంకేముంటుంది దాంట్లో ఇంక బ్రెయిన్లో పూర్తిగా సామర్థ్యం తగ్గిపోయిందనే రిటైర్మెంట్ ఇస్తారు దేనికి అవసరం అండి ఇప్పుడు ఒక మాట చెప్తా 13 జిల్లాలతో ఉన్నది చిన్న రాష్ట్రం ఇప్పుడు దానికి ఒక అన్ని విపరీత ధోరణిలో వెళ్తున్న ఈ ప్రభుత్వానికి సలహాదారులు ఇప్పుడు ఉదాహరణకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని గతంలో పోనీ కేవీపీ రామచంద్ర గారికి పార్లగా ఈ ప్రభుత్వంలో కూడా ఒక పదవి కల్పించారు వచ్చారు సగానికి సగం ఆ ఒక వాళ్ళ మాధ్యమంలో పనిచేసి 3 ఏళ్ళు 4 ఏళ్ళు జీతాలు తీసుకోకుండా స్వచ్ఛందమైన సేవ చేసిన వాళ్ళందరినీ తెచ్చి ఇక్కడ మన నెత్తిమీద పెట్టారు ప్రభుత్వ పరంగా మన జేబుల్లో డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు జీతాలు వాళ్ళే సలహాదారులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అవుట్కమ్ ఇవాళ ఒక సలహాదారుడు స్థానంలో ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వం పరంగా ప్రభుత్వానికి ఈ విధంగా ఆయన సాయం చేశాడని ఎన్ని చెప్పమనండి ఇంత దాకా ఎందుకు సార్ ఇవాళ కోర్టు పరంగా వస్తున్న ఆక్షేపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సలహాదారుల పనికిమాల సలహాలనే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదా
ये पनकोच्चन सलाह इस्ते कोर्ट परंग उदाहरण की वाल ईएएस आफीसर स्थाइल्लो प्रिंसिपल सेक्रेटरी स्थाइल्लो लेते चीफ सेक्रेटरी स्थाइल गल वाले अपॉइंट వాళ్ళు ప్రభుత్వ విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని కనీసం ఇప్పుడున్న ప్రజాప్రభుత్వానికి చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు ఆలోచించండి ఒకసారి నిజంగా చెప్తున్నాడు వాళ్ళకి అసలు ఇంత నిజంగా అంత కన్సాలిడేటెడ్గా ఇంత ప్రామాణికాలను పాటిస్తూ చేస్తున్న దానికైతే ఈ ప్రభుత్వానికి ఇన్ని అపవాదులు ఎందుకు వస్తున్నాయి చెప్పండి సార్ మీరేను ఇప్పుడు హైకోర్టు పరంగా రోజు మనకి పేపర్లో ప్రతిదానికి ఆక్షేపణే కదా ఇప్పుడు ఇంతమంది సలహాదారులు ఉన్నారు ఇప్పుడు శ్రీకాంత్ గారి కన్నా ముందు ఉన్న సలహాదారులు అందరూ ఈ ప్రామాణికాలు మనం పాటించట్లేదు కాబట్టి దీంట్లో సలహాదారుని పెట్టుకోవడం కష్టం అనే మాట చెప్తారా లేదా మనం 151 సీట్లు ఇచ్చిన మన ప్రజాప్రభుత్వానికి కోర్టు తరంగా మనందరికీ అవమానం చేకూర్చేలా ఈ విధి విధానాలు ఉంటే వాళ్ళు ఎందుకైనా పనికొస్తారు దమ్మిడికి పనికొస్తారని అడగండి నేను ఎందుకు చెప్తున్నాను ఇవాళ నా ప్రభుత్వం అండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం 151 సీట్లు ఇచ్చాం మేము దేనికి బాబు పరిపాలించండి అని ఆయన సలహాదారులను పెట్టుకుంటున్నారు సలహాదారులను ఈ విధంగా పెట్టడం తప్పని కోర్టు చెప్తున్న ఒక అత్యున్నత న్యాయస్థానమైన ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు చెప్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పు అంటే ఈ పనికిమాలిన సలహాదారులుగా ఇస్తున్నాం ఏది దమ్మిడికి పనికిరాట్లేదు ఈ ప్రభుత్వం అనుకని అర్థం అలాంటప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంటే పనికి ఆహార పథకం అని ఈ రోజువారీ కూలీలకి చూడండి ఆ 243 రూపాయలు ఏదో కూలిస్తారు చూడండి అలాగే వీళ్ళని తెచ్చిపెట్టుకున్నారా ఏదో ఎప్పుడో దమ్మిడికి సాయం చేసిన దానికి యాగానీలు రాసిస్తున్నారా వీళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఒకసారి చెప్పండి ఎందుకు నాకు ఎంత దాకా ఎందుకండి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నాను సార్ నాటి కేవీపీ రామచంద్ర గారి స్థాయిలో ఉన్న వ్యక్తిగా మేము అభివర్ణించుకుంటున్నాం ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ రామచంద్ర గారి వల్ల ఒక్క అపవాదు కూడా ఆ ప్రభుత్వానికి రాలేదు ఈవెన్ ఒక సరిదిద్దే మోడ్లో 243 ఏదో మీ జర్నలిస్ట్ మీద ఇచ్చిన ఒక జీవో ఏదైతే ఉందో 2438 అది కూడా విరమింప చేసుకోవడానికి కేవీపీ రామచంద్ర గారి కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ప్రభుత్వం నేను నాకు తెలుసు ఆ విషయం అంటే కన్సాలిడేట్ చేయడానికి ఉధృతం అవుతుందని కూడా నివారించడానికి ప్రభుత్వ పరంగా సలహాదారులు తీసుకునే చర్యలు ఇవాళ ఒక ప్రభుత్వానికి వచ్చిన అపవాదాన్ని సమర్థించే నేపథ్యంతో ఉన్న ఈ సలహాదారులు గారు ప్రభుత్వానికి ఇంత అపవాదాలు రావడానికి కారణం అవుతున్నారు ఇది ఎందుకు గమనించట్లేదు రైట్ రాజీవ్ గారు ఏం చెప్తున్నారంటే 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మా మీద బాధ్యత మరింత పెరిగింది సుపరిపాలన అందించే క్రమంలో వివిధ శాఖలకు సంబంధించి లేకపోతే వివిధ కార్యక్రమాలకు సంబంధించి కొంతమంది సలహాదారులను పెట్టుకున్నాము ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వడంలో విఫలమవుతున్నాయి కాబట్టి వాళ్ళు రాజకీయం చేయడానికి మాత్రమే ముందు ఉన్నారు కాబట్టి అధికార కాంక్షతో మాత్రమే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీ సలహాదారులను పెట్టుకున్నాం దానికి సంబంధించిన అవుట్కమ్ కూడా చూపిస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు వరకు విన్నారు కదా మీరు నేను చెప్పను ఇంకోసారి చెప్పండి మళ్ళీ చెప్తా చెప్పండి ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక మంత్రి ఇచ్చిన తర్వాత ప్రభుత్వ తరఫు నుంచి ఒక ఓఎస్డీ ఉంటారండి ప్రభుత్వ తరఫు నుంచి ఒక పిఏ ఉంటాడు ప్రభుత్వ తరఫు నుంచి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ సంబంధిత మంత్రికి ఆధీనంలో పనిచేస్తూ ఉంటాడు ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ అని కూడా ఒక ఐఏఎస్ స్థాయి కలిగిన వ్యక్తి ఆయన కాంపిటెన్సీ లెవెల్ జాతీయ స్థాయిలో ఉంటుంది ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెచ్చారు దేశంలో అత్యున్నతంగా కండక్ట్ అయ్యే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయిన ఉన్నత అధికారులు తీసుకొచ్చే సంబంధిత శాఖలకి ప్రిన్సిపల్ సెక్రటరీలకి అపాయింట్ చేస్తున్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఈ సలహాదారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కలిగిన వ్యక్తి కన్నా వీళ్ళు ఇంకా అతీతంగా ఏం చేయగలుగుతారో చెప్పమనండి అప్పుడు వ్యవస్థలను వీళ్ళు వేరే విధంగా వ్యవస్థలతో అనుసంధానిస్తారన్న విషయం ఎందుకు ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటున్నారు దీనికన్నా ముందు ప్రొయాక్టివ్గా కోర్టు గ్రహించింది కదా ఇప్పుడు మనం ఒక సైద్ధాంతిక పరమైన అంశాలకి కట్టుబడి రాజ్యాంగానికి బద్దులేని ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరికి ఈ ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి నాకు అర్థం కావట్లేదు నేను అంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారి అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ అప్రహెన్షన్ చౌదరి గారు ఏమన్నారంటే ఇట్స్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ అన్నారు ఇది ఇట్స్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ అది సార్ ఇప్పుడు వీళ్ళు సలహాలతో ప్రభుత్వానికి 100% మచ్చలే వస్తున్నాయి సలహాదారులు అందరూ దమ్మిడికి పనికిరాట్లేదు ఈ ప్రభుత్వానికి ఎందుకంటే అట్లీస్ట్ కోర్టుకి ఏ విధంగా సబ్మిట్ చేయాలన్న దాంట్లో కూడా ఎవరు సలహాలు ఇవ్వలేకపోతున్నారు కదా ఇవే కదా మనం చూస్తుంది వాళ్ళ శ్రీకాంత్ గారి అపాయింట్మెంట్ నిజంగా శాస్త్రీయబద్ధంగా జరిగి ఉంటే దేవుడు నాట్ గివెన్ దిస్ సార్ట్ ఆఫ్ అప్రహెన్షన్ కదా పోనీ 100 మందిలో 101 మంది శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారికి ఆక్షేపణ వచ్చిందంటే ఖచ్చితంగా ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ సలహాదారులు కదా అలాంటి వాళ్ళు మనకి ఎందుకంటారా రైట్ అరుణ్ గారు ప్రతిపక్ష పార్టీలు అన్నాక సలహాలు ఇవ్వాలి ఆ సలహాలను ప్రభుత్వం స్వీకరించాలి అపోజిషన్ పార్టీ సలహాలు దేనికి ఇస్తారు చెప్పండి ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వకూడదా మీకు ఉంటుంది మీరు ఇంత ప్రశ్నించక్కర్లేదు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఒక రూలింగ్ పార్టీ ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ అయినప్పుడు నెక్స్ట్ ఇంకొక పార్టీకి అవకాశం ఇచ్చి ప్లాన్ చేసిన ఈ ప్రజలు ఈ ప్రజాప్రభుత్వానికి మళ్ళీ ఓడిపోయిన సలహాలు దేనికంట మరి ఓడిపోయిన సలహాలు ఇవ్వరా దేనికి ఇవ్వాలి వాడి వల్ల ఏం ఉపయోగం వాడి వల్ల ఉపయోగం ఉంటే ఖచ్చితంగా ప్రజలు వల్ల ఉపయోగం లేదు ఒకరికి సలహాలు అవసరమా రైట్ అండి ఇవ్వకపోవడానికి మనం క్వశ్చన్ చేయాలా వద్దా
ఎందుకు అవ్వాలి మరి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు ఇంకొకటి చెప్పారు ఇంతకల్ పవన్ కళ్యాణ్ గారి గురించి విషయం చెప్పారు ఓడిపోయిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు జీతం తీసుకోవట్లేదా వాళ్ళు దేనికి తీసుకుంటారో తెలుసా దేనికి అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున గలాలు వినిపించారు మరి అసెంబ్లీకి వెళ్ళని చంద్రబాబు నాయుడు గారు జీతం తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఆత్మనడి జీతం ఆత్మనడి వాళ్ళకి బాధ్యత ఉండదా ఆ బాధ్యత ఉందంటే బాధ్యతగా ఉండాలి కదా నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి కదా నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టనని చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా జీతం తీసుకుంటున్నారు కదా క్వశ్చన్ చెప్తా గతంలో గతంలో మరి ఎన్నాళ్ల పాటు బాయ్కాట్ చేశారండి వైసీపీ ఎమ్మెల్యేలు మరి జీతం తీసుకున్నారు కదా మరి అదే బాధ్యత ఉంటుంది అంటున్నా నేను వాళ్ళకి బాధ్యత ఉంటే అందరూ మన బాధ్యతల గురించి మాట్లాడొచ్చు నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నా ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం చెప్పారు మంచి మాట అది ఏం చెప్పారు కౌలు రైతుల విషయంలో 3000 మంది చచ్చిపోయారు మా లెక్క ప్రకారం మేమైతే ప్రభుత్వానికి ఒక చేతమనిలాగా 500 మందిని చూస్ చేసుకుని ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చెప్పిన 5 కోట్లు ఇస్తామని చెప్పారు అప్పుడు ఏమవుతుందంటే ప్రజల ప్రభుత్వంలో ఒక కదలిక రావడానికి ఉపయోగపడుతుంది దాన్ని సలహా అనకూడదు ఇంప్లిమెంట్ చేసి చూపించడం అంటారు ఇప్పుడు ఏం సలహా ఇస్తారు కౌలు రైతులు 3000 చచ్చిపోయారండి ఇవ్వండి అంటే మా లెక్క ప్రకారం మేము తీసుకున్న ఈ పథకానికి మేము ఇంతమందికి ఇచ్చామని ప్రభుత్వం సమాధానం వస్తుంది సమాధానానికి తృప్తి చెందిన వాళ్ళు ప్రొయాక్టివ్గా పనిచేయడాన్ని మీరు సలహానికి పరిగణలోకి తీసుకోకండి దట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ప్రజాస్వామ్యంలో అచేతన స్థితిలో ఉన్నదాన్ని చేతన స్థితిలోకి తీసుకొచ్చే ప్రయోజిత కార్యక్రమం కింద అభివర్ణించండి అంతేగాని ఇవాళ ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీలు సలహాలు ఇస్తే ఎందుకు తీసుకుంటుంది అంటే అసలు ప్రభుత్వాన్ని శాసించే స్థాయి అపోజిషన్ పార్టీకి ఇచ్చారా అన్నది ఇంకొక ప్రశ్న ఇవాళ మీరు నువ్వు నేనైనా అపోజిషన్ ఉందనుకోండి ఈయన సలహాలు తీసుకోవాలో లేకపోతే ఏదో ఒక పార్టీ అయితే ఊరేపోయింది ఇంకో పార్టీకి 23 స్థానాలు వచ్చాయి ప్రజల మనం లేవు వాళ్ళకి ప్రజాహితంగా ఉన్నవి ప్రభుత్వ పరంగా ఉంటాయి అన్న దాని మీద సలహాలు తీసుకుంటారు లేదా తర్వాత